వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. ఈ మేరకు వైతేప అధ్యక్షురాలు షర్మిల ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భర్త అనిల్ తో పాటు ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లిన షర్మిలకు ఖర్గే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. వైతేపాను కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్న షర్మిల ఇవాల్టి నుంచి కాంగ్రెస్ లో వైతేప ఒక భాగమన్నారు. వైఎస్ఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని గుర్తు చేసిన ఆమె దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని అభివర్ణించారు. రాహుల్ జోడో యాత్ర ప్రజలతో పాటు తనలో కూడా విశ్వాసం నింపిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదని తెలంగాణలో పోటీ చేయలేదని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్చుతామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మన స్ఫూర్తిగా మాటిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా. కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర్ రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది.